హాయ్ గైస్, దిస్ ఇస్ హరికృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరి బ్లాగ్ వెంచర్స్. ఫ్రెండ్స్, ప్రజెంట్ నేనైతే అండమాన్లో ఉన్నాను. నేను అండమాన్ వచ్చి ఇది డే 2. ఆల్రెడీ 1 డే అయితే అయిపోయింది. ఈ 1 డే ఎందుకు అయిపోయిందంటే, నాకు షిప్లో లాస్ట్ డే రోజు అయితే ఫీవర్ వచ్చింది, చాలా సఫర్ అయ్యాను ఫీవర్తో. సో దానివల్ల ఏంటంటే, నేను అంతా బెడ్ రెస్ట్ తీసుకున్నాను, ఇప్పుడే కొంచెం క్యూర్ అయింది. ఇప్పటికే చూస్తున్నారు కదా నా వాయిస్ ఎలా వస్తుందో, ఫుల్ జలుబు, హెడ్ ఏక్, బాడీ పెయిన్స్ అంతా అయిపోయింది. షిప్లో ఫుడ్ అయితే నాకు డైజెస్ట్ అవ్వలేదు, పడలేదన్నమాట. సో దానివల్ల ఏంటంటే, నాకు ఫుల్ ఫీవర్ వచ్చి మొత్తం షెడ్యూల్ అయిపోయాను. సో అందువల్ల నేను అంతా 1 డే అయితే బెడ్ రెస్ట్ తీసుకున్నాను. యాక్చువల్లీ నేను ఏమనుకున్నాను అంటే, రిటర్న్ అయిపోదాం అనుకున్నాను, అంటే ఇక్కడ వచ్చిన వెంటనే ఫ్లైట్కి వచ్చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే, నాకు షిప్లో ఇద్దరు బ్రోస్ అయితే నాకు ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళు హైదరాబాద్ నుంచి అండమాన్ని విజిట్ చేయడానికి అయితే వాళ్ళు వస్తున్నారు. లక్కీగా వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వడం వల్ల, వాళ్ళు నా తోడు ఉండడం వల్ల, నిన్న వాళ్ళతో పాటు రూమ్ షేరింగ్లో ఉండిపోయి నేను బెడ్ రెస్ట్ అయితే తీసుకున్నాను. ఇది ఉండి చూస్తున్నారు కదా ఆ బ్రోలే, అక్కడ వాళ్ళనమాట. వాళ్ళిద్దరూ నన్ను కేర్ టేకర్స్గా బాగా చూసుకున్నారు. సో ఈరోజు అయితే కొంచెం బాగా ఉంది, హెల్త్ అయితే అలా కొంతవరకు సెట్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము అండమాన్లో ఉన్న వాటర్ స్పోర్ట్స్ పార్క్ అయితే వచ్చాము. ఇది నేను ఉంది కదా, ఇది వాటర్ స్పోర్ట్స్ పార్కు. ఇక్కడ నుంచి అయితే మేము బోట్లో రాస్ ఐలాండ్కి అయితే వెళ్తున్నాం. అక్కడ ఐలాండ్ మొత్తం మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఈరోజు రాస ఐలాండ్ అయిపోయిన తర్వాత నార్త్ బే ఐలాండ్కి అయితే వెళ్తాం. నార్త్ బే ఐలాండ్, ఇప్పుడు మన ఓల్డ్ 20 రూపీస్ నోట్ ఉంది కదా, 20 రూపీస్ది, ఆ నోట్ బ్యాక్ సైడ్ మనకి బ్యాక్గ్రౌండ్లో నార్త్ బే ఐలాండ్ అయితే ఉంటుంది, మీరు ఒకసారి చూసుకోండి. ఆ ఐలాండ్, నెక్స్ట్ రాస్ ఐలాండ్ అయితే మనం ఈరోజు అయితే చూడబోతున్నాం. ఇప్పుడు ప్రజెంట్ అక్కడికి వెళ్ళడానికే మేము బోట్ ప్యాకేజ్ మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మేము ముగ్గురం అయితే అక్కడికి వెళ్తాం, అక్కడి నుంచి అయితే మళ్ళీ చూద్దాం. ఇప్పుడైతే మమ్మల్ని బోట్ దగ్గర తీసుకెళ్తున్నారు. ఇదిగోండి ఇద్దరు బ్రోస్ అనమాట, ఫ్రెండ్స్. ఇక్కడ అలా అక్కడైతే ఆ ముందుకుంటాయి బోట్స్, అక్కడ తీసుకెళ్తారు. అక్కడి నుంచి అయితే ఫస్ట్ రాస్ ఐలాండ్కి వెళ్తాం మేము, ఆ తర్వాత నార్త్ బే ఐలాండ్కి వెళ్తాం. చూడాలి ఐలాండ్ ఎట్లా ఉంటుందో. ఇక్కడ ఐలాండ్లో అయితే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. రాస్ ఐలాండ్లో, నార్త్ బే ఐలాండ్లో స్కూబా డైవింగు, నెక్స్ట్ పారాసైలింగు, అండర్ వాటర్ వాకింగు, నెక్స్ట్ సబ్మేరియన్, చాలా చాలా చెప్పాడు. కాకపోతే ప్రైజెస్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఒకటి 3,000 to 1,500 అసలు ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. మేమైతే ఏం తీసుకోలేదు, చూడాలి చెప్తామని చెప్పాం అంతే. ఇంకా ప్యాకేజ్ అయితే ఏం తీసుకోలేదు మీరు, యాక్టివిటీస్ అయితే ఏం తీసుకోలేదు, జస్ట్ ఐలాండ్ విజిటింగ్కే వెళ్తున్నాం. ఇవ్వండి చూస్తున్నారు కదా ముందుకైతే చాలా బోట్స్ అయితే ఉన్నాయి. ఇవ్వండి ఈ వేలో వెళ్ళాలనుకుంటాం. ఇది బీచ్, సూపర్గా ఉంది వ్యూ, మాత్రం మామూలుగా లేదు. మీరు ఐలాండ్కి వెళ్దాం అనుకుంటే, మీరు ఏ ఏరియాలో ఉన్నా సరే మీరు చెప్పాల్సింది ఏంటంటే, మదీనా పార్క్ వాటర్ స్పోర్ట్ పార్క్ అంటే తీసుకొచ్చేస్తాం. మదీనా పార్క్ వాటర్ స్పోర్ట్స్ పార్క్ ఇది ఎక్కడ ఉందంటే, సెల్యులర్ జైల్కి కింద భాగంలో బీచ్ ఒడ్డునే ఉంటుంది. అటు చూస్తున్నావు కదా ఆ మీద చెట్లు పైకే సెల్యులర్ జైల్ ఉంటుంది, ఈ కిందనే ఇది వాటర్ స్పోర్ట్స్ పార్క్. ఈ పార్క్లో చూసుకున్నట్లయితే చాలా వరకు మన తెలుగోళ్ళే ఉన్నారు. ఎక్కడ చూసినా తెలుగోళ్ళే, 70% వరకు తెలుగు వాళ్ళే ఉన్నారు. వీడియో తీస్తుంటే చూస్తున్నారు నాకు అసలు, ఎందుకంటే మన తెలుగు వాళ్ళు కదా, లాంగ్వేజ్ తెలిసిపోతుంది. అది చూడండి వీళ్ళందరూ తెలుగు వాళ్ళే, మళ్ళీ ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళు కూడా తెలుగు వాళ్ళే. పార్క్ అయితే చాలా పెద్ద పార్కే, కిడ్స్ పార్క్ కూడా ఉంది. ఆ లోపల కిడ్స్ ఆడుకోవడానికి అవన్నీ ఉన్నాయి. అక్కడ చూస్తున్నారు కదా కిడ్స్ కూడా అక్కడ ఎంజాయ్ చేసుకోవచ్చు. మనం వెయిటింగ్ చేసినా సరే పెద్ద వెయిటింగ్ అనిపించదు, ఇక్కడ అలాగా టైంపాస్ అయిపోతుంది పార్క్లో. రేపు బ్రో వాళ్ళు అయితే ఈ కేఫ్లోకి వెళ్ళారు, చూడాలి కేఫ్లో ఏం అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ నుంచి అయితే కొనుక్కొని వెళ్ళిపోతే బెటర్. కానీ మేము టిఫిన్ చేయలేదు, మేబీ ఇక్కడ టిఫిన్ చేసేద్దాం అనుకుంటున్నాం, చూడాలి. నేనైతే ఇక్కడ టిఫిన్ చేసేస్తాం, మన బ్రో వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు. ఇది కేఫ్, మదీనా పార్క్లో ఉన్న కేఫ్ ఇది. చాలా బాగుంది కేఫ్ అయితే. ఇవ్వండి ప్రజెంట్ మేమైతే బోర్డు దగ్గరికి వచ్చాం, చూస్తున్నారు కదా అదే బోట్స్, అక్కడ ఎక్కాలి. ఇంకా మా బోట్ పేరు ఏదో చెప్పారు ఆ బ్రో వాళ్ళకే తెలుసు. నేనైతే హెల్త్ బాగోలేకపోవడంతో ఏవి ప్లాన్ ఏం చేసుకోలేదు, బ్రో వాళ్ళు ఫాలో అయిపోతున్నా, వాళ్ళు కూడా నేను చూసేదే చూడాలి కదా. సో బ్రో మీరు ప్లాన్ చేయండి, నేను మీతో ఫాలో అయిపోతే ఇంకా నాకు ఓపిక లేదు. ఈరోజు మార్నింగ్ ఇంకా లేచి అలాగా ఏదో కొంచెం ఎనర్జీ తెచ్చుకుని అలా చేస్తున్నాను, తప్పదు. ఇంత దూరం వచ్చి మళ్ళీ రిటర్న్ అయిపోతే వాల్యూ ఉండదు. చూడండి ఇదే చూస్తున్నారు కదా అదే రాస్ ఐలాండ్ అక్కడ ఉంది కదా, అక్కడికి మేము ఇక్కడ నుంచి వెళ్తున్నాం. ఇవ్వండి బోట్స్ ఆల్రెడీ వెళ్తున్నాయి, చూసారు కదా ఈ బోట్స్ అక్కడ ఆ రాస్ ఐలాండ్కి అయితే తీసుకెళ్తాయి. అదే ఐలాండ్, గట్టిగా ఇక్కడ నుంచి ఈదుకుంటూ వెళ్తే 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు, కానీ అంత రిస్క్ మనం చేయలేం చేయనివారు కూడా. చూడండి అదే రాస్ ఐలాండ్,
ఇక్కడ నుంచే మాకు ఆపోజిట్లోనే ఉంది రాస్ ఐలాండ్. ఇక్కడ చూడాలి మా బోటు వస్తే బోట్ ఎక్కి వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మనకు ఆపోజిట్లో అక్కడ ఇండియన్ ఫ్లాగ్ అయితే ఒకటి ఉంది కదా, అక్కడ ఆ ప్లేస్లో మొట్టమొదటిసారిగా 1943లో మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు అయితే అక్కడ ఇండియన్ ఫ్లాగ్ని అప్పుడు ఫ్లాగ్ హోస్టింగ్ చేశారు ఫస్ట్ టైం అది. అప్పటికి ఈ అండమాన్ ఐలాండ్ అయితే జపాన్ ఆధీనంలో ఉంది. చూస్తున్నారు కదా అండమాన్ ఐలాండ్ అప్పుడు 1943కి జపాన్ ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా మన సుభాష్ చంద్రబోస్ గారు అయితే ఫస్ట్ టైము 1943లో అక్కడైతే ఫ్లాగ్ హోస్టింగ్ చేశారు. ప్రజెంట్ ఇప్పుడే ఇంకా ఇదిగోండి బోట్లోకి అయితే వచ్చేస్తాం కదా, ఇంకా లాస్ట్లో కూర్చున్నాం, ఇంకా ముందుకి ఇంకా కూర్చుంటున్నారు అండ్ ఇంకా ఎక్కుతున్నారు చాలామంది. మాది చిన్న బోటు కాదు పెద్దది, ఇది ఎంతమంది ఎక్కిస్తాడు, చాలా పెద్ద బోటు కాబట్టి చాలామందిని అందులో ఎక్కిచ్చేస్తాడు. ఫిఫ్టీ కాదు కానీ ఒక 100 మెంబర్స్ వరకు ఇందులో పట్టించేస్తారు, ఎందుకంటే పెద్ద సీట్కి 4 మెంబర్స్ చూసినట్లయితే ఇదంతా 100 మెంబర్స్ పట్టేస్తారు. ఇందులో పెద్దదే ఇది, అటు చాలా బోట్లు ఉన్నాయి అట్లా. అక్కడికైతే మనం వెళ్తాం, అది రాస్ ఐలాండ్ అక్కడ. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నార్త్ బేకి వెళ్తాం. ఫస్ట్ ఇది విజిట్ చేయాలి, ఇది విజిట్ చేసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ నార్త్ బే ఐలాండ్కి అయితే మమ్మల్ని తీసుకెళ్తారు. చూద్దాం ఎలా ఉంటుందో ఐలాండ్ అయితే. మేము వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అయితే ఏం తీసుకోలేదు, జస్ట్ విజిటింగ్కే వెళ్తున్నాం చూసి ఎంజాయ్ చేయడం వరకే. నేచర్ చూసి ఎంజాయ్ చేయడం బెటర్, మనకి ఈ ప్యాకేజెస్ అన్నీ వేస్ట్ ఎందుకంటే ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ వేరే యాక్టివిటీస్కి 3000-2000 చెప్తున్నాడు, మరీ అంత రేట్లు అంటే కష్టం. మొత్తం మన ట్రిప్కి అయ్యాకి వచ్చి ప్యాకేజెస్కి అయిపోతాయి, సో అందుకే నేను అయితే ఏ ప్యాకేజ్ తీసుకోలేదు. బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది, చూస్తున్నారు కదా బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఫాస్ట్గా కొడుతున్నాడు. ఐలాండ్ చూస్తే మాకు రైట్ సైడ్లో ఉంది, ఫస్ట్ అక్కడ తీసుకెళ్తాడో తెలీదు, నార్త్ బే ఐలాండ్ తీసుకెళ్తాడో తెలీదు, ఏం చెప్పలేదు ఇంకా. చాలా ఫాస్ట్ తీసుకెళ్తాడు, వ్యూ అయితే సూపర్గా ఉంది. వ్యూ వాటర్ అయితే సూపర్, బెస్ట్ క్లియర్ వాటర్ బ్లూగా ఉంది. అది కూడా నా ఇక్కడ ఫోన్తో వీడియో తీసుకున్నారు. సూపర్ సూపర్, వ్యూ అయితే మామూలుగా లేదు, వ్యూ మామూలుగా లేదు, సూపర్ అసలు. చూడండి రాస్ ఐలాండ్ అక్కడ ఉంది, ముందైతే అక్కడికైతే తీసుకెళ్ళట్లేదు అర్థమైపోయింది, దాన్ని సైడ్ చేస్తాడు. చూడాలి ఎక్కడ తీసుకెళ్తాడు, ఇంకా లేదు. వ్యూ అయితే చాలా బాగుంది, అంటే అక్కడ లైట్ హౌస్ కూడా ఉందా చివరి చూసారా, లైట్ హౌస్, లైట్ హౌస్ కనిపిస్తుందా మీకు? మామూలు లేదు వ్యూ, చాలా బాగుంది. గాలి అయితే చాలా గాలి వస్తుంది, బ్యాక్ చూసుకుంటే ఇలా ఉంది బ్యాక్ సైడ్. మనం అక్కడి నుంచి వచ్చేసాం, ఇప్పుడు మమ్మల్ని అయితే నార్త్ బే ఐలాండ్కి అయితే తీసుకెళ్తున్నాడు. అదో మనకి ఆపోజిట్లో ఉంది కదా, అదైతే నార్త్ బే ఐలాండ్. ఈ రాస్ ఐలాండ్కి అయితే నార్త్ బే ఐలాండ్లో వీళ్ళు వాటర్ యాక్టివిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత అయితే తీసుకొస్తాడు. నార్త్ బే ఐలాండ్లో మేబీ 2-3 hours అయితే మాకు అక్కడ టైం స్పెండ్ చేయడానికి అవకాశం ఇస్తాడు వీడు. అక్కడ 2-3 hours ఉండొచ్చు నార్త్ బే ఐలాండ్లో. సో అందుకని ఫస్ట్ అక్కడ తీసుకెళ్ళి నార్త్ బే ఐలాండ్లో మనకి అయిపోయిన తర్వాత యాక్టివిటీస్ అన్నీ అయిపోతాయి ఇక్కడికి రాస్ ఐలాండ్కి అయితే తీసుకొస్తాడు. ఇది రాస్ ఐలాండ్ చూడండి, వ్యూ అయితే మామూలుగా లేదు, చూస్తున్నారు కదా అన్ని కొబ్బరి చెట్లు, అక్కడ మొత్తం కోకోనట్ ట్రీస్ ఉన్నాయి మొత్తం అక్కడ. అదే ఉంది అసలు ఆ వ్యూ, అది వేసినో లేదా నేచర్కి పుట్టినో కూడా తెలియదు, చాలా బాగుంది వ్యూ అయితే మామూలుగా లేదు. మనం ఆ సైడ్ కూర్చుని ఉంటే ఇంకా బాగా తీసేవాళ్ళం, చాలా బాగుంది అయితే సూపర్ సూపర్ ఉన్నాయి, చాలా బాగుంది. దగ్గరికి వచ్చాయి ఇంకా నార్త్ బైలాండ్కి అయితే దగ్గరికి వచ్చాం. అదే మనకి ఆపోజిట్లో కనిపిస్తుంది కదా, అదే నార్త్ బైలాండ్. ఇక్కడైతే వాటర్ యాక్టివిటీస్ అన్నీ చేయిస్తారు, స్కూబా డ్రైవింగ్, పారాసైడింగ్ చాలా ఉంటాయి.
పడవ అవన్నీ ఏం చేయట్లేదు, హ్యాపీగా నేచర్ నేచర్ చేద్దాం. యాక్చువల్గా బోట్లో వచ్చేసి 100 కాదు, 76 మెంబర్స్ ఉంటారు బోట్కి, ప్యాసింజర్స్ అయితే, ప్లస్ వాళ్ళు 5 మెంబర్స్ అయితే ఉంటారు. ఆ క్రూ మెంబర్స్ 5 మెంబర్స్ మనం 76 ప్యాసింజర్స్ అయితే ఉంటాం. మొత్తం 81 మెంబర్స్ అయితే ఇందులో ట్రావెల్ చేయడానికి అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాం నార్త్ బే ఐలాండ్కి. అక్కడ ఒక లైట్ హౌస్ కూడా ఉంది, మీకు అనిపిస్తుంది అనుకుంటా. అది సార్, అది లైట్ హౌస్. నార్త్ బే ఐలాండ్కి అయితే ఇప్పుడే వచ్చేసాం, చూస్తున్నారు కదా. ఇక్కడ ఆల్రెడీ వేరే బోట్లో వచ్చి వాళ్ళు దిగిపోయి వెళ్ళిపోతున్నారు. ఇది నార్త్ బే ఐలాండ్, బాగా ఉంది వ్యూ. అంటే మాది కూడా ఇప్పుడు అక్కడ అయితే మేము దిగిపోవడం, ఇంకా దిగడానికి రెడీగా ఉన్నారు మన వాళ్ళు. భలే ఉంది వ్యూ, ఇక్కడ చాలా బాగుంది వ్యూ. చూసారా అంటే మన వైజాగ్లో వేవ్ బ్రిడ్జ్ చేశారు కదా, సేమ్ అలాంటివి కూడా ప్లాస్టిక్ సేమ్ అలాంటివి వేసాడు ఇక్కడ వాకింగ్ చేయడానికి, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి. భలే ఉంది వ్యూ, మామూలు లేదు. కానీ ఎండ మాత్రం విపరీతంగా ఉంది బయట, ఎంత ఎట్లా ఉంటుందో చూడాలి. మేమైతే దిగిపోతాం ఇంకా. ఇప్పుడు ఇప్పుడైతే బోట్ దిగిపోయాం ఆల్రెడీ. ఇప్పుడు అందరూ వెళ్ళిపోతున్నారు వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్కి, ఎవరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతున్నారు. స్కూబా డైవింగ్, పారాసైలింగ్, ఎవరెక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తున్నారు. మేము ఒకటి తీసుకున్నాం, గ్లాస్ బోట్ అని ఒకటి ఉంటుంది. అది బోట్కి కిందన రూమ్ ఉంటుంది, దాని చుట్టూ గ్లాసెస్ ఉంటాయి. కిందన సీ లోపల ఫిషెస్ మొత్తం కూరలంతా చూపిస్తారు. మొత్తం ఈ కూరలకంతా నార్త్ బే ఐలాండ్ ఫేమస్. సో అది ఫేమస్ కాబట్టి మంచి మంచి ఉంటాయి, మీరు చూడండి బాగుంటుంది అని చెప్పారు. సో మేము కూడా సరే ఎలాగో ఏవి తీసుకోలేదు కదని ఇది ఒకటే తీసుకున్నాం. ముగ్గురు బ్రోవాళ్ళు నేను మొత్తం ముగ్గురు వెళ్తున్నాం. ఇదిగోండి ఈ బోట్లో కూర్చోబెట్టారు మమ్మల్ని. ఇదిగోండి దిగిన వెంటనే ఇంకా అసలు ఇక్కడ తీసుకొచ్చేది ఎందుకంటే ప్యాకేజెస్ కోసమే, వాటర్ స్పోర్ట్స్ కోసమే తీసుకొస్తారు. సో వచ్చిన వెంటనే ఎవరు ఎక్కడికి వెళ్ళాలి అందరిని ఎటు వాళ్ళు పంపిస్తున్నారు. సో మేము ఈ గ్లాస్ బోట్కి మేము వెళ్తున్నాం కాబట్టి ఫస్ట్ మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. చూడాలి ఇంకా ఎంతసేపట్లో తీసుకెళ్తారు. ఇక్కడైతే చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా రకాల ఫిషెస్ కనిపిస్తున్నాయి మాకైతే. ఈ క్లారిటీగా ఉంటుందో లేదు తెలియదు కానీ క్రిస్టల్ క్లియర్ వాటర్ మాకైతే తెలుగుండి. అక్కడ ఫిష్ ఉంది కదా, ఫిషెస్ అయితే చాలా కనిపిస్తున్నాయి. కలర్ కలర్ ఫిష్లు చాలా ఉన్నాయి. ఇంకా చూడాలి ఈ గ్లాస్ షిప్లో వెళ్తే ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా చూద్దాం. వాడు గ్లాస్ బోట్ అని చెప్పాడు కదా, మీరు చూసుకున్నట్లయితే మా బోట్లోనే 2 గ్లాసులు ఉన్నాయి ఇక్కడ. సో ఇందులోనే కొంతీసి చూపిస్తాడు, ఏమో అర్థం అవ్వట్లేదు. 1,000 రూపాయలు ఇచ్చాం ఈచ్ వన్, మొత్తం ముగ్గురికి 3,000 ఇచ్చాం. చూస్తే ఇక్కడే గ్లాస్ ఉంది, ఇంకా వేరే తీసుకెళ్తాడా లేదా ఇందులోనే మాకు అర్థం అవ్వట్లేదు. మేమైతే బుక్ అయ్యామేమో అనుకుంటున్నాం. చూడాలి ఇంకా ఏమవుతుందో చూడాలి. చూసినట్లయితే ఇక్కడైతే గ్లాస్ ఉంది ఆల్రెడీ, కొంతీసి ఇందులో చూపిస్తాడా లేదా వేరేదైనా తీసుకెళ్తాడో అర్థం అవ్వట్లేదు. ఈ గ్లాస్ కూడా క్లారిటీగా ఏం లేదు, అలాగే నాచు పెట్టి ఏదో మామూలుగా మసకు మసకుగా ఉంది. చూడాలి ఏం చేస్తాడు, ఇంకా వేరే దానికి ఏమైనా ఎక్కిస్తాడా లేదా ఇందులోనే చూపించేస్తాడో చూడాలి. చూద్దాం కదా ఇతనైతే ఇక్కడ ఈ గ్లాసెస్ని క్లీన్ చేస్తున్నారు. కింద నుంచి పైన క్లీన్ చేస్తారు, మళ్ళీ కింద కూడా క్లీన్ చేస్తున్నారు. ఇతను వెళ్తున్నా చూసారు లోపలికి, ఇప్పుడు అలా లోపలికి వెళ్ళి ఇక్కడైతే గ్లాస్ క్లీన్ చేస్తారు కింద. చూడండి ఇంకా అక్కడ అక్కడ ఆకుపట్టు క్లీన్ చేస్తున్నారు, నాకు క్లియర్గా కనిపించలేను. ఇదే గ్లాస్ బోట్, ఇందులో నుంచే మనకి అన్నీ చూపిస్తారు ఫిషెస్ అన్నీ కనిపిస్తాయి. ఇంకా కూరలు చూడండి ఎలా క్లీన్ చేస్తున్నారు, ఏం లేకుండా అలా క్లియర్ కనిపించడానికి క్లియర్ చూపిస్తున్నారు. అయిపోయింది, ఊపిరి పీల్చుకుంటారు, మళ్ళీ ఒక 1 మినిట్ ఉండి కిందకి వెళ్ళి అలా బోట్ అయితే స్టార్ట్ అయింది. మీ ముగ్గురమే ఉన్నాం, ఇంకా చూడాలి ఎంత దూరం తీసుకెళ్తాడో ఇక్కడ నుంచి. అలా బ్యాక్ వెళ్తున్నాం, దీని నుంచి అయితే బ్యాక్ వెళ్ళి ఇంకా తీసుకెళ్తాడేమో. వేరే బోట్ వస్తుంది ఆ ప్లేస్లోకి. చూసారా అతనే ఆ ముసలాయన తిప్పినాడు బోట్ని. సూపర్ సూపర్. చాలా బాగుంది కిందన, ఎలా ఫామ్ అయిందో చూసారా, ఫ్లవర్ టైప్లో ఉన్నాయి అవన్నీ.
చూసారా అక్కడ చిన్న ఈ మొక్కలు కూడా ఉన్నాయి, సముద్రంలో పెరిగే మొక్కలు స్టార్ టైప్లో ఉన్నాయి చూసారా, అది చూడండి చూడండి బ్రెయిన్లో ఉంది అది చూసారా చాలా బాగుంది. కనిపిస్తున్నాయి బటర్ఫ్లై ఫిష్ అని ఏంజల్ ఫిష్ అని చాలా ఉన్నాయి ఇక్కడ నేను చెప్తున్నాడు చూడాలి ఇంకేమైనా వస్తాయేమో. ఐ హోప్ మీకు కనిపిస్తుంది అనుకుంటా. సీలిల్లి అంట ఆ ఎల్లో కలర్ లో ఉంది సీలిల్లి అంట. ఓన్లీ అది డెక్ ఫిష్ అంట కనిపిస్తుంది డెక్ ఫిష్ అది కోవిడ్ కబాబ్స్ సార్ యాక్టివిటీ నైట్ కబాబ్ ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా అలాగా భలే ఉంది అసలు లోపల స్విమ్మింగ్ చేయడానికి నాట్ అలౌడ్ అంట ఇక్కడ సో స్విమ్ చేయకూడదు ఇలా చూడడం వరకే. ఇంత ముందు నైట్ టైం కూడా తీసుకొచ్చి చూపించారు ఆఫ్టర్ కరోనా తర్వాత నైట్ రైడ్ కూడా ఆపేశారు. నైట్ టైం అయితే ఇవన్నీ గ్లో అవుతాయి ఆ ఫ్లవర్స్ అవి ఉన్నాయి కదా లోపల ఆ మొక్కలు అవి నైట్ టైం గ్లో అవుతాయి అవి. సో ఇప్పుడైతే నైట్ రైడ్ అయితే లేదు ఆపేశారంట సో మనం ఇప్పుడు చూడవచ్చు అంతే చూసారా ఎలా ఉన్నాయో అవి పువ్వుల్లో ఉన్నాయి కాలీఫ్లవర్లో ఉన్నాయి అవి చూసినట్లయితే. ఇవన్నీ ఏంటంటే నైట్ టైము మెరుస్తాయి అన్నమాట నైట్ టైం అయితే ఇంకా భలే ఉంటుంది కాకపోతే మనకి లక్క లేదు ఇంకా ఇప్పుడే చూడాలి అంతే అంతవరకే కానీ భలే ఫామ్ అయ్యి ఇవి. యాక్చువల్గా ఏంటంటే ఇవి సునామీ వచ్చినప్పుడు 70% డ్యామేజ్ అయిపోయంట అంతకుముందు ఏంటంటే ఇంకా బాగుండేది ఈ సునామీ రావడం వల్ల 70% డ్యామేజ్ అయిపోయి 30% బాగుందని చెప్తున్నారు. అది చూడండి అక్కడ ఫిష్ ఉంది బటర్ఫ్లై ఫిష్ అంటది చాలా బాగుంది చూడడానికి అయితే చాలా బాగుంది. ఆ ఫ్లవర్స్ అనేవి అవన్నీ ఉన్నాయి కదా అవి అయితే మెడిసిన్లో కూడా యూజ్ అవుతాయంట వీటిని తీసుకెళ్ళడానికి అయితే సైంటిస్టులు అప్పుడప్పుడు వస్తారంట వాళ్ళు వచ్చి పర్మిషన్స్ అన్నీ తీసుకుని వచ్చి అప్పుడైతే తీసుకెళ్తారంట ఇది కట్ చేసి పట్టుకెళ్తారంట. ఇందులో హార్మ్ఫుల్ అండ్ పాయిజనస్ కూడా ఉంటాయి కొన్ని కొన్ని మనలాంటి వాళ్ళకి ఇక్కడ ముట్టుకోవడానికి కూడా అవకాశం ఉండదు. చూడండి ఆ ఫ్లవర్స్ అవన్నీ భలే ఉన్నాయి అసలు చాలా బాగుంది చూడడానికి అయితే ఈ నేచర్లో ఫామ్ అయినవి అవి ఎంత పెద్దదో అన్నీ ఫ్లవర్సే చూసారా కలర్ కలర్స్ ఉన్నాయి అక్కడక్కడ కొన్ని కొన్ని గ్లో అవుతున్నాయి కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదు కొన్ని గ్లో అవుతున్నాయి కొన్ని కలర్ కలర్గా ఉన్నాయి బ్లూ కలరు కొన్ని ఎల్లో కలరు వైటు చూడండి ఇక్కడ చూసారా ఫ్లవర్స్ చాలా బాగున్నాయి భలే ఫామ్ అయి ఉన్నాయి అసలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అలా ఉన్నాయి చూసుకోవడానికి చూడండి అంత పెద్ద ఫ్లవర్స్ ఇవన్నీ భలే ఉన్నాయి అసలు వింత వింత ఫిషెస్ అన్నీ ఇక్కడే చూసుకోవచ్చు మనం చాలా ఉన్నాయి చేపల్లో రకాలైతే చాలా చాలా కనిపించాయి సూపర్ అసలు రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ చాలా రకాలు బ్లూ కలర్ ఎల్లో కలర్ వైట్ కలర్ కూడా ఉన్నాయి కొన్ని కొన్ని అయితే బ్రెయిన్ టైప్లో కనిపిస్తున్నాయి కొన్ని ఫ్లవర్స్ అయితే చూడండి ఎంత పెద్ద ఫ్లవర్స్ అవి వాటిని చూసుకున్నట్లయితే రాళ్ళలో కనిపిస్తున్నాయి కానీ అవి రాళ్ళు అయితే కాదు అవన్నీ ఫ్లవర్స్ సీ ఫ్లవర్స్ లోపల. ఇది రైడు రైడ్ అయితే అయిపోయింది వచ్చాం ఇక్కడికి ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికే వచ్చాం ఇంకా వేరే వేరే బోట్స్ వస్తున్నాయి దిగుతున్నారు వెళ్తున్నారు వస్తున్నారు చూడండి ఇది చూడండి అండర్ గ్రౌండ్ ఎట్లా ఉందో చూస్తారు కదా ఎలా ఉందో ఇక్కడేం లేదు పెద్దగా నార్మల్గా ఉంది
ఇప్పుడు వాటర్ చూసుకోండి, క్రిస్టల్ క్లియర్ వాటర్, చాలా తేటగా ఉంది వాటర్. లోపల అన్నీ కనిపిస్తున్నాయి, ఏమేమి ఉన్నాయి అన్నీ కనిపిస్తాయి. అది చూడండి, ఆ కోక్ టిన్ పడేసరి అది అంత క్లియర్ కనబడుతుంది, చాలా బాగుంది. వచ్చాం, మనం ఒడ్డుకైతే వచ్చాం. అయిపోయింది రైడ్, 1000 రూపాయలకి రైడ్కి. గట్టిగా అయితే 20 మినిట్స్ ఉంచాడు. గోవా కన్నా మంచి బీచ్ వ్యూస్ అయితే ఇక్కడ ఉన్నాయి. కాకపోతే గోవా అంటే ఫేమస్ టూరిజంకి, కాకపోతే గోవా కన్నా మంచి ప్లేసెస్ అయితే ఇక్కడ చూడొచ్చు మనం. చాలా బాగుంటుంది నేచర్ అయితే, చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా మీరు, చూడండి నార్త్ బే ఐలాండ్. ఇప్పుడు అయితే మేము అక్కడికి వెళ్ళి అయితే ఫుడ్ తినాలి, మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు. అదే అంట రెస్టారెంట్ అన్నీ ఇక్కడే ఉంటాయంట, మేము ఎక్కడే తినాలి. ఇంకా రాస ఐలాండ్లో అయితే ఏం లేదు. చూడండి అక్కడ ఫ్లైట్ ఫ్లై అవుతుంది, చూసారా ఫ్లైట్ అనేది ఫ్లై అవుతుంది పోర్ట్ ప్లేన్ నుంచి. నెక్స్ట్ మనం అక్కడ కనిపిస్తున్న ఆ రాస ఐలాండ్కి అయితే మనం వెళ్తాం. కనిపిస్తుంది కదా ఆ రాస ఐలాండ్కి అయితే వెళ్తాం. ఇది అయిపోయిన తర్వాత ఫుడ్ అంతా ఇక్కడే తినేయాలి. రాస ఐలాండ్లో ఏం తినడానికి ఏం ఉండదంట, అసలు ఏం తినాలన్నా ఏం చేయాలన్నా ఇక్కడే తినేయాలి. చూడండి ఇక్కడ కొందరు ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకుని ఇక్కడ ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ చూసారా ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకుని వీళ్ళైతే అలా స్విమ్మింగ్ చేసుకుంటున్నారు సర్వాకి. ఇక్కడ నేనైతే దిగాలని దిగుతాను అలాగా, పాలు దొడుకుతా అలాగా. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. బాబా బాబా ఏముంది అసలు. వీళ్ళందరూ ఇక్కడ స్విమ్మింగ్ చేసుకున్నారు. వాళ్ళందరూ చూసారా సిలిండర్స్ ఉన్నాయి బ్యాక్. ఒకటి నచ్చినట్టు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అంతే, ఇంకేం లేదు. ఆ బ్రో వాళ్ళు అయితే ఇందులోకి వెళ్ళిపోయారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా ముగ్గురం కలిసి ఇంకా ఏదో లాగించాలి, లేకపోతే ఆకలి ఫుల్గా వేస్తుంది అసలు. ఎక్కడంట ఏదో ఫుడ్ దొరికితే తినేది చూద్దాం, ఏం దొరుకుతుందో, ఫుడ్ ఏముంటుందో, ప్రైస్ ఎంత ఉంటుందో చూడాలి. నార్త్ బే ఐలాండ్, ఐలాండ్లో బీచ్ చూడడానికి ఉంది, పెద్దగా ఇంకేం ఉండదు. వాటర్ యాక్టివిటీసే చేయాలి ఇక్కడికి వస్తే, అర్థమైన విషయం అది మాకు. అయితే మరి ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి, మనకు కూడా అంత ఇంట్రెస్ట్ లేదు వాటర్ యాక్టివిటీస్ చేయడానికి. చూడండి లోపల మార్కెట్ లాగే ఉంది ఇక్కడ. ఇక్కడ కావాలంటే టీషర్ట్లు షర్ట్లు మనకి ఏం కావాలన్నా కొనుక్కోవచ్చు, చాలా బాగుంది. భలే ఉంది అసలు చూసుకోవడానికి. మన వ్యూ చూడాలంటే ఆ పాకలోకి వచ్చిన బీచ్ వ్యూ చూసుకోవాలంటే చూసుకోవచ్చు ఫ్రీగా. మన ఇక్కడ హ్యాండ్ బ్యాగులు, పూసలు, దండలు అన్నీ ఇక్కడ కొనుక్కోవచ్చు, చూసారా అన్నీ ఇక్కడ ఉన్నాయి. అన్నీ కొనుక్కోవచ్చు, రమ్మంటున్నారు కొనుక్కోవడానికి. ఏం కావాలన్నా కొనుక్కోవచ్చు ఇక్కడ. సముద్రంలో దొరికే వస్తువులతో వీళ్ళు తయారు చేసి ఇలాగ అమ్ముతారు మనకి. చాలా బాగున్నాయి, అట్రాక్షన్ ఉన్నాయి. హ్యాండ్ బ్యాగులు కొనుక్కునే వాళ్ళు హ్యాండ్ బ్యాగులు కొనుక్కుంటారు. చూడండి ఈ ముత్యాలతో హ్యాండ్ బ్యాగ్ ఎలా చేశారు, భలే ఉంది కదా. ముత్యాలన్నీ ఇలా పెట్టి 500 రూపాయలు అంటే ఇది ఆమె చెప్తున్నారు, 500 అంట ముత్యాలతో చేశారు. చాలా బాగుంది హ్యాండ్ బ్యాగ్ అయితే, బాగుంది కదా, భలే ఉంది. కొనుక్కుంటున్నారు చాలా మంది, చాలా బాగుంది. ఇక్కడ నేను చూస్తే బీచ్ వ్యూ మామూలు లేదు. వా మార్నింగ్ వచ్చి ఈవినింగ్ దాకా టైం పాస్ అయిపోద్ది ఇక్కడైతే. నార్త్ బే ఐలాండ్లో అయితే చాలా బాగుంది, ఇక్కడ వ్యూ మామూలుగా లేదు. ఏ వ్యూ బాబా బాబా, అది పోర్ట్ బ్లెయిర్. అంటే ఇప్పుడైతే మేము ఆంధ్ర హోటల్ అని ఇక్కడ ఉంది నార్త్ బే ఐలాండ్లో. ఎక్కడికైతే వచ్చారో బ్రో అయితే వీళ్ళు చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చారు, మనకి ఒంట్లో పడాలి కాబట్టి మనం అది ఏం తినాం. ఇంకా ఏదైనా మంచిగా చెప్పుకుంటాను నేనైతే. ఆంధ్ర హోటల్ అనేది ఇక్కడ ఉంది, ఫ్రంట్లోనే ఉంటుంది, మీరు ఎవరైనా వస్తే ఇక్కడికి వచ్చి తినొచ్చు. క్వాంటిటీ తక్కువ ఉంది కానీ బ్రో ఎలా ఉంది ఫుడ్, బాగుందా? బాగానే ఉందంట, కాకపోతే క్వాంటిటీ తక్కువ వచ్చింది. మన వాళ్ళు 1/2 చెప్పారు ఇద్దరికి, చాలా ఇంకో చెప్పుకోవాలి వాళ్ళైతే. చూడండి ఇది ఆంధ్ర హోటల్ నార్త్ బే ఐలాండ్లో. అంటే ఫుడ్ అయితే వచ్చింది, ఆల్రెడీ తినేస్తాను నేను. ఎగ్ ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నా అలాగా, మళ్ళీ చికెన్ అంటే బాగుంటుంది ఎగ్ ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నా, కొన్ని తింటున్నా ఆల్రెడీ తినేస్తాను నేను. మన బ్రోలు అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంకోటి చెప్పుకున్నారు, మళ్ళీ చాలేదు అది. ఫుడ్ అయితే బాగుంది, టేస్ట్ బాగుంది. మీరు ఎవరైనా రావాలనుకుంటే నార్త్ బే ఐలాండ్లో ఫస్ట్లోనే ఉంటుంది, ఆంధ్ర హోటల్ అనే ఉంటుంది, చాలా బాగుంది. మన వాళ్ళు తెలుగులో ఉన్నారు ఇక్కడ కూడా. ఇప్పుడైతే మేము
ఇక్కడ లైట్ హౌస్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడే దగ్గరలో ఉంది మాకు. ఇదిగో ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. డిస్టెన్స్ ఎంత వస్తుందో తెలియదు, వెళ్తున్నాం అలాగే దారి అడిగేసి. ఇప్పుడే తిన్నాం, తిన్నాం అయిపోయింది. ఇంకా వాళ్ళందరూ వచ్చేసారు, మా బోట్లో వచ్చే వాళ్ళందరూ. వాళ్ళందరూ తినేసి అంతా రెడీ అయ్యేలోపు మేము లైట్ హౌస్కి వెళ్ళి అయితే వచ్చేస్తాం. ఇంకా ఇక్కడ పక్కనే బీచ్ వ్యూ అలా ఉంది, అసలు మామూలుగా లేదు. బీచ్ వ్యూ చాలా బాగుంది. మనకి వాష్రూమ్స్ కావాలంటే ఇదిగోండి పక్కనే ఉన్నాయి వాష్రూమ్స్. ఉంటే డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి, కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. బాగుంది. ఇదిగోండి లైట్ హౌస్ గేట్, ఇది చూస్తున్నారు కదా, ఇది లైట్ హౌస్ గేట్. ఇక్కడ నుంచి ఇంకొక 100 మీటర్స్ వెళ్ళిపోతే మనకి లైట్ హౌస్ వచ్చేస్తుంది. కలర్ఫుల్గా లోపల చూసారా, కలర్ వేసారు. కొంచెం ఎత్తుగా ఉంది రోడ్డు, అలసిపోతున్నాను నడిచేసరికి. కొండ కదా, కొంచెం ఎత్తుగా అలాగ హైట్ ఉంది. వెళ్దాం లోపలికి అయితే, వెళ్దాం. ఇంకా అండి అక్కడ కింద నుంచి నడుచుకొని వచ్చాం అలాగ. 250 మీటర్స్కి ఏముంది, 250-260 మీటర్స్కి ఏముంది, కానీ ట్రెక్కింగ్ చేసిన వాళ్ళు ఏమైపోవాలి. భలే ఉంది, ప్రశాంతంగా ఉంది, చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. మీకు వినిపిస్తుందా పక్షులు సౌండ్ చేస్తున్నాయి. బా నేచర్ లవర్స్ ఎవరైనా ఉంటే మస్ట్ విజిటెడ్ ప్లేస్ నార్త్ బే ఐలాండ్. ఓకేనా, చూడండి అంతా జంగిల్ చూసారా, జంగిల్ ఇదంతా. అడవి, ఇది ఒక ఐలాండ్. ఇక్కడ మనుషులు ఎవరు జీవించరు, జస్ట్ విజిటెడ్ ప్లేస్ అంతే, వచ్చి వెళ్ళిపోవాలి, ఏముండదు ఇంకా. ఏ ఇక్కడ సెక్యూరిటీ సీసీ కెమెరాస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూసారా. ఇవి ఉండడం చాలా మంచిది, ఎటువంటి ప్రమాదాలు ఏవి అనర్థాలు జరిగినా తెలుస్తుంది. చేయాలనుకునే వాళ్ళు భయపడతారు కూడా అవి ఉండడం వల్ల, మంచి విషయం సీసీ కెమెరాలు అనేవి ఇక్కడ మనకి పెట్టడం. ఇవ్వండి వచ్చాం లైట్ హౌస్ దగ్గరికి, చూస్తున్నారు కదా నార్త్ పాయింట్ లైట్ హౌస్ ఇది. లోపలికి వెళ్ళొచ్చా లేకపోతే చూసి వచ్చేయడం ఇంకేం తెలీదు, వెళ్తున్నాం లోపలికైతే. అలసిపోతున్నాం బాగాను, కొంచెం ఎత్తుగా ఉంది, ఇది కొండలా ఉంది కాబట్టి నడవడానికి కష్టం. అందులో ఎండ ఒకటి చాలా విపరీతంగా ఉంది. ఇక్కడ కొంచెం గాలి వేయడం వల్ల ఈ చల్లదనం వల్ల పర్లేదు, కానీ లేకపోతే చాలా కష్టం. ఇది 1969లో కట్టారంట, అక్కడ మనకి రాసి అయితే ఉంది ఇయర్ చూసారా. ఇవ్వండి ఇక్కడ నరేంద్ర మోదీది ఒక చిన్న ఫ్లెక్సీ అయితే ఉంది. 244% రైజ్ ఇన్ మంత్లీ ఫుట్ఫాల్ లైట్ హౌస్ టూరిజం అంట. లైట్ హౌస్ కింద అయితే ఇలా ఉంది, లోపలికి ఉందో లేదో తెలియదు. కూర్చోవచ్చు అంటే ఇక్కడ కూర్చోవచ్చు, కొంచెం వాతావరణం చల్లగా ఉంది కాబట్టి కూర్చోవచ్చు కావాలంటే. ఉయ్యాలలు గట్రా ఉన్నాయి ఇక్కడ, ఇదే బ్రో ఆల్రెడీ కూర్చోండు. అక్కడి నుంచి కొంచెం బీచ్ వ్యూ అయితే కనిపిస్తుంది ఈ సైడ్ నుంచి, చూడాలనుకుంటే చూడొచ్చు అక్కడ కూర్చొని. ఇది నార్త్ పాయింట్ లైట్ హౌస్ చూసారా, నార్త్ పాయింట్ లైట్ హౌస్. ఇదిగోండి లైట్ హౌస్ లోపలికి వెళ్ళడానికి అయితే ఎలా ఉంది. టికెట్ తీసుకున్నాం మా ముగ్గురికి, పర్ పర్సన్కి 10 రూపీస్. ఇవ్వండి బ్రో ఇక్కడ కూర్చున్నారు కదా, ఇతనే టికెట్స్ ఇస్తారు ఇక్కడ. ఇప్పుడైతే లోపలికి వెళ్తాం. ఇవ్వండి లైట్ హౌస్ లోపల పైకి వెళ్ళైతే ఇంకా చూసేద్దాం, ఇంకా లోపల ఏముంటుందో పైన ఏముంటుందో చూద్దాం. ఓకేనా, ఇవ్వండి ఇప్పుడైతే మేము లైట్ హౌస్ లోపలికి వెళ్తున్నాం. ఇవ్వండి లోపలైతే ఉంది, మనం ఇక్కడైతే చెప్పులు తీసేయాలి, చెప్పులు తీసి అయితే వెళ్ళమని చెప్పారు బ్రో. సో ఇక్కడైతే చెప్పులు పెట్టేసాం. ఇది లైట్ హౌస్ లోపల కింద ఇలా అయితే ఉంది, ఇదంతా ఐరన్తో కట్టబడింది ఈ లైట్ హౌస్ చూడండి. ఇది సిమెంట్ కాదు, స్ట్రాంగ్ ఐరన్. మళ్ళీ కొత్తగా ఈ మధ్యనే పెయింట్ వేసినట్లున్నారు, పెయింట్ వస్తుంది గట్టి కొడుతుంది లోపల, రీసౌండ్ వస్తుంది ఇది మాట్లాడుతుంటే. చూడండి మన అండమాంది ఇదంతా మ్యాప్ ఇక్కడ ఉందో చూసారా, ఈ లైట్ హౌస్లు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి యొక్క మ్యాప్ ఇది. ఇవన్నీ చూసారా ఈ లైట్ హౌసెస్ చూస్తున్నారు కదా, ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని లైట్ హౌస్లు ఉన్నాయి, మొత్తం డీటెయిల్డ్ మ్యాపింగ్ ఇది. అయితే మనం ఎక్కేద్దాం ఇంకా మెట్లు అంటే వెళ్దాం. ఈ మెట్లు కూడా ఐరన్ మెట్లే,
మొత్తం ఐరన్తోనే ఉంది లైట్ హౌస్ అంతా. ఇప్పుడు ఫస్ట్ టైం నేను లైట్ హౌస్లో ఎంటర్ అయ్యాను, లైట్ హౌస్ని చూస్తున్నాను. మన వైజాగ్లో కూడా ఇప్పటికి వచ్చి నేను లైట్ హౌస్ చూడలేదు, నాకు తెలిసి, నాకు తెలిసి కాదు నేను చూడలేదు. మొత్తం ఇది ఐరన్ ప్లాట్ఫామ్. నేను బయటికి వ్యూ చూసుకోవచ్చు ఈ అద్దంలో నుంచి కావాలంటే. ఇంకా 3 ఫ్లోర్స్ ఎక్కాలి మనం. నన్ను చూస్తున్నారా, ఆ ఫ్లోర్స్ అన్నీ ఎక్కాలి. ఇంకా మేమైతే 2nd ఫ్లోర్కి వచ్చాం, 2nd ఫ్లోర్ నుంచి వెళ్తున్నాం ఇంకా. హావా అండ్ వ్యూ చూస్తున్నావు కదా, భలే ఉంది లోపల. థర్డ్ ఫ్లోర్కి వచ్చాం, కట్టుకున్నాయి. అలా స్లో ఎక్కాలి, కంగారు బిడ్డ ఫస్ట్ ఎక్కిస్తే అలసిపోతాం. బీచ్ బీచ్ బాగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి. కమ్మిల్ మీదకి వెళ్తే ఇంకెలా ఉంటుందో చూడాలి, ఇంకా ఎక్సైట్మెంట్ ఉంది నాకు. ఫోర్త్ ఫ్లోర్కి వచ్చాం, వాళ్ళు ఎక్కలేకపోతున్నారు. వ్యూ బాగుంది ఇక్కడ నుంచి చూడండి, వ్యూ అయిపోయింది ఇంకా బాగుంటుందా వ్యూ. వెళ్దాం, ఇంకా పైకి వెళ్తే మనకు అసలు వ్యూ కనిపిస్తుంది. అంకుల్ చెమటలేకపోతున్నారు పాపం, కుర్రలో మేమే ఎక్కలేకపోతున్నాం, అంకుల్ ఎక్కొద్దా. ఇది మినీ లిఫ్ట్ ఉన్నా బాగున్నాం దీనికి, ఇదంతా ఎక్కాలంటే కష్టం కదా. అయినా 10 రూపాయలు టికెట్ తీసుకుని లిఫ్ట్ పెట్టాలంటే ఎవరు పెడతారు. ఆల్మోస్ట్ వచ్చేసాం. గాలి అడగట్లే మాకు అమ్మా. అవును వచ్చేసాం వచ్చేసాం లైట్ హౌస్ దగ్గరికి. అయితే లోపల ఎక్విప్మెంట్ ఇది చూసారు, ఇన్వర్టర్స్ బ్యాటరీస్ అంతా ఇక్కడే ఉన్నాయి. నైట్ టైం లైట్ ఆపరేటింగ్ అంతా ఇక్కడి నుంచే పవర్ సప్లై ఉందండి. చూస్తున్నారు కదా ఫైర్ సేఫ్టీ ఇది కూడా ఉంది చూడండి. ఇక్కడి నుంచి కూడా మనకి వ్యూ కనిపిస్తుంది చూస్తున్నారు కదా, వీటిలో కూడా మనకి వ్యూ కనిపిస్తుంది. ఈ నిచ్చిన ద్వారా అయితే మనం పైకి ఎక్కాలి. ఇప్పుడైతే మనం పైకి వెళ్దాం, జాగ్రత్తగా ఎక్కాలి, తేడా వస్తే కింద పడదాం. మనం అయితే ఇప్పుడు నార్త్ లైట్ హౌస్ పైన అయితే ఉన్నాం. చూసారా నార్త్ పాయింట్ లైట్ హౌస్ ఇది. మన లైట్ హౌస్ పైకి అయితే వచ్చాం ఆల్మోస్ట్. మన సీ చూడండి, అండమాన్ సీ ఇది. మనం అండమాన్ ఐలాండ్కి ఇవతల వైపు ఉన్నాం, అది చూస్తున్నారు కదా, అది పోర్ట్ బ్లెయిర్. ఇది రాస్ ఐలాండ్, ఇది రాస్ ఐలాండ్, అది పోర్ట్ బ్లెయిర్. ఇప్పుడు నేనున్నది నార్త్ బే ఐలాండ్. ఈ ఐలాండ్ మీకు మన ఇండియన్ కరెన్సీ అయిన 20 రూపీస్ ఓల్డ్ 20 రూపీస్ బ్యాక్ సైడ్ అయితే దీని లొకేషన్ ఉంటుంది. నార్త్ బే ఐలాండ్ యొక్క ఫోటో ఉంటుంది, కావాలంటే చూసుకోండి, లేదంటే నేనే మీకు చూపిస్తాను. ఒకసారి ఆగండి, 20 రూపీస్ నా దగ్గర ఉంది చూడండి. వెయిట్ చూడండి, ఈ 20 రూపీస్, ఈ 20 ఉంది కదా, 20 రూపీస్ బ్యాక్ సైడ్ చూసారా చూడండి. ఈ బ్యాక్ సైడ్ ఈ కొబ్బరి చెట్లు ఇవన్నీ ఉంది కదా, ఇది ఎక్కడ అనుకుంటున్నారు? ఈ నార్త్ బే ఐలాండ్ యొక్క ఫోటో అది. దానికి కూడా ఒక రీజన్ ఉంది, అది నాకు తెలియదు కానీ, కాకపోతే ఇక్కడ దాకా వచ్చాం కదా చాలు మనకి. లైట్ హౌస్, నార్త్ పాయింట్ లైట్ హౌస్. ఉండండి మీకు ఇంకా మంచి వ్యూ చూపిస్తా. చూసుకోండి నార్త్ బే ఐలాండ్ నుంచి అయితే మనం ఈ వ్యూని చూస్తున్నాం. చాలా బాగుంది వ్యూ చూసారా, ఎంత బాగుందో ఆ కొబ్బరి చెట్లు. అబ్బా అబ్బా అబ్బా, మామూలు లేదు అసలు. వాహ్, బీచ్ వ్యూ అయితే అవసరం అసలు, చాలా అంటే చాలా బాగుంది. మంచి వ్యూ అయితే ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు చూడండి. సముద్రం ఎంత బ్లూ కలర్గా అంత బాగా కనిపిస్తుంది. ఆ వుడ్లో చూసారు అక్కడ లైట్ లైట్గా ఉంది, మనకి లైటింగ్ లాగా అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది ఆ కలర్ చూసారా. నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది మనకి, నైట్ టైం ఇక్కడ హలో లేదు. చాలా బాగుంది ఐలాండ్ అయితే, చాలా బాగుంది. ఇది నార్త్ బే ఐలాండ్.
ఎగ్జాక్ట్ గా 20 రూపీస్ మీద ఉన్న ఫోటో ఎక్కడ తీసారో మనకైతే తెలియదు, కానీ ఈ ఐలాండ్ యొక్క ఫోటో ఇది, ఇక్కడే తీసారో ఆ ఫోటో 20 రూపీస్ మీద ఉన్నది. చూడండి ఐలాండ్ ఎంత బాగుంది, ఇక్కడ నుంచి వ్యూ చూస్తే మామూలుగా లేదు అసలు, చాలా అంటే చాలా బాగుంది. అబ్బా బాబా వా 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 వా, మనల్ని ఆ చివర అక్కడ ఉంది కదా, అక్కడి నుంచి అయితే తీసుకొచ్చారు ఇక్కడికి, ఇక్కడ డ్రాప్ చేస్తారు మనల్ని. అదిగోండి అక్కడ షిప్ ఉంది కదా, అక్కడికి, అక్కడే మనకు ఆపోజిట్లోనే సెల్యులర్ జైలు కూడా ఉంది, అక్కడే ఉంది ఆ ఒడ్నే ఉంది సెల్యులర్ జైలు. చాలా బాగుంది వ్యూ అయితే మామూలుగా లేదు, చూసుకోండి కొబ్బరి చెట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఈ ఐలాండ్లోనే కాదు ప్రతి ఐలాండ్లో కొబ్బరి చెట్లు ఎక్కువ ఉన్నాయి. చూడండి ఎన్ని కొబ్బరి చెట్లు, చాలా పచ్చగా కనిపిస్తుంది ఐలాండ్ మొత్తం, చాలా బాగుంది ఐలాండ్ అయితే. చూడండి కింద బిల్డింగ్స్ చూసారా, అంత హైట్లో ఉన్నాం చూసారా మనం, చాలా బాగుంది వ్యూ అయితే అవసరం అసలు, ఇంత మంచి వ్యూ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. అక్కడ చూడండి కింద బోట్స్ వెళ్ళడం రావడం చూస్తున్నారు కదా, మనం అక్కడే దిగాం వాళ్ళు ఆ బోట్లో ఉన్నాయి కదా, అదే గ్లాస్ బోట్లో ఆ ఏరియాలోనే మనం చూసాం, కూరలు అదంతా అక్కడే చూసాం మనం. ఈ చెట్ల మధ్యలో ఆ రెస్టారెంట్ లాగా ఉన్నాయి, అక్కడ తిన్నాం మేము. మనం వచ్చిన వే చూసారా మనం అలా వచ్చాం. ఇదే లైట్ హౌస్లో ఉన్న లైట్ చూసారా, లెన్స్, ఈ లెన్స్ వల్ల అంటే చాలా దూరం కనిపిస్తుంది లైట్ ఈ లెన్స్ వల్ల. చూడండి లెన్స్లో ఒకసారి టచ్చెస్ చాలా గట్టిగా ఉన్నాయి ఇవి, ఆ లోపల లైటు ఇదిగోండి ఎట్లా ఉంటుంది లోపల లైట్ చూడండి, లైట్ ఎట్లా ఉందో ఇది తిరుగుతుంది, మామూలు చేతితో తిప్పేసినా తిరిగిపోతుంది చూసారా, అదంతా అదిగానే తిరిగిపోతుంది, మిషన్ ఆన్ అయినప్పుడు మిషన్ ద్వారా తిరుగుతుంది. చూడండి కలర్స్ ఎలా రిఫ్లెక్ట్ అవుతున్నాయి లోపల ఆ గ్లాస్ లోపల, ఇది ఇందులో నుంచి లైట్ వస్తుంది. మోటార్ ఇక్కడ ఆన్ అయితే స్లోగా అటు ఇటు తిరుగుతుంది చూసారా, అటు ఇటు తిరుగుతుంది ఈ మిషన్ ఆన్ అయినప్పుడు. ఇది లైట్ హౌస్లో ఉన్న లైట్, ఇది ఈ క్లాత్స్ అనేవి తీసేస్తారనమాట నైట్ అయ్యాక, దీని మీద ఎండ పడకుండా ఇప్పుడు పెట్టారు ఈ క్లాత్స్. ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి, దోలు తీసేస్తారు మనకి మనం ఏమేమి దోలు పని చేస్తే. ఇదిగోండి సీసీ కెమెరా ఉంది, మనం మర్యాదగా దీపడం మంచిది. ఇప్పుడు మేమైతే జపనీస్ బంకర్ దగ్గరికి వెళ్తున్నాం, యుద్ధ ట్యాంకరు ఇదిగోండి 1935 అంట, 30 మీటర్స్లోనే ఉంది జపనీస్ బంకర్. ఇదిగోండి ఇలా వెళ్ళాలి, మొత్తం అడవిలాగా ఉంది ఈ మధ్యలో దారి, సో స్లోగా నడాలి, ఫాస్ట్గా నడిచామంటే జారి పడతాం. లొకేషన్ అయితే సూపర్ అసలు, చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఇదే బంకర్, యుద్ధ ట్యాంక్ ఏం కాదు బంకర్ అంతే, ఇక్కడ సీక్రెట్ గా దాక్కోవడానికి ఇది ఒక గది అంతే, బంకర్ అంటే ఇలా ఉంటది అంటే ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా దాక్కోవడానికి ఇది. ఇప్పుడు జాపనీస్ వాళ్ళు అప్పుడు కట్టుకున్నది ఇది చూసారా బంకర్, ఎవరికి తెలియదు ఇంకా ఇంత లోపల ఉంటే ఎవరు తెలుస్తుంది. ఈ చెట్ల మధ్యలో ఉంది ఇది, సేమ్ భూమి లోపలికి సొరంగంలో ఉంది, ఇక్కడ ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు, అదే బంకర్. గాయస్ ఇప్పుడైతే మా బోట్ వచ్చేసింది, ఇదిగోండి బోట్లోకి అయితే ఎక్కిపోయాం, ఇంకా ఇక్కడ నుంచి రాస్ ఐలాండ్కి అయితే వెళ్తున్నాం, ఇంకా మనం స్టార్ట్ అయిపోతున్నాం. చూడండి మా వాళ్ళందరూ ఎక్కేసారు, ఇంకా అందరూ ఆల్మోస్ట్ ఎక్కేసినట్లే, ఇంకెవరూ లేరు ఇంతవరకు ఎండ్లో లైన్లో ఉంచాడు, చాలా ఘోరంగా ఉంది. ఎక్కేసాం మొత్తానికి, వచ్చాం హాఫ్ అన్ అవర్ లేట్గా వచ్చింది షిప్ అయితే. ఇప్పుడు ఎదగండి ఆ బ్యాక్ సైడ్ అటు సైడ్ ఉంటుంది ఆ రాస్ ఐలాండ్కి అయితే వెళ్తాం, అక్కడ మేబీ ఒక 1.5 అవర్ 2 అవర్స్ అక్కడ ఉంచుతాడు, మేబీ అక్కడ ఈవినింగ్ 4 అయిపోవచ్చు. నౌ ప్రెజెంట్ మనం అయితే రోజ్ ఐలాండ్కి అయితే వచ్చేసాం, ఇదిగోండి రోజ్ ఐలాండ్లోకి అయితే వచ్చాం ఆల్రెడీ, చూస్తున్నారు కదా చాలా బోట్లు ఉన్నాయి ఇక్కడ, వస్తున్నారు వెళుతున్నారు ఎవరు పని వాళ్ళదే. వాటర్ అయితే బ్యూటిఫుల్, క్రిస్టల్ క్లియర్ వాటర్ అసలు, చాలా అంటే చాలా బాగుంది వాటర్. ఇక్కడ చూడండి జింకలు ఉన్నాయి చూసారా, భలే ఉన్నాయి, అవి తేడా వచ్చిందంటే పొడి చేయంటే ఇంక దిగిపోతాయి, కొమ్మలు చూడండి ఎంత పొదురుగా ఉన్నాయో జింకలు చూసారా, ఇక్కడ కొబ్బరి బొండాల దగ్గరికి వచ్చి అవి తింటున్నాయి ఏవేవో.
అవి తినడానికి ఏం లేదు, స్మెల్ చూసి వెళ్ళిపోవడమే. భలే ఉంది జింక, అని కొమ్ములు చూడండి ఎలా ఉన్నాయి, భలే ఉన్నాయి కొమ్ములు, చెట్లుగా బాగున్నాయి, ఫ్రీ బర్డ్స్ లాగా హ్యాపీ తిరుగుతున్నాయి ఇక్కడ జింకలు. అర్రే తలవుతుంది ఆంటీ వచ్చేసరికి. ఇక్కడ చూసారా అండమాన్ అండ్ నికోబార్ అడ్మినిస్ట్రేషన్ టూరిజం మ్యాప్ ఇది చూడండి. మొత్తం రోజ్ ఐలాండ్లో గురించి మనం తెలుసుకోవచ్చు ఇక్కడ, ఏది ఎక్కడ ఉంది ఎటు సైడ్ ఏముంది అనేది చూసారు కదా. ఇంకా ముందుకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ బివేర్ ఆఫ్ ఫాలింగ్ కోకోనట్స్ అని ఉంది, అంటే కొబ్బరికాయలు పడతాయి పైనుంచి బొండం వచ్చి తల మీద పడితే ఇంకా దబిడి దిబిడే. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కొబ్బరి చెట్ల దగ్గర మనం నించకూడదు. రెండు జింకలు ఉన్నాయి, ఏడ వస్తే పొడిస్తే బ్రో దగ్గరికి వెళ్తున్నాడు. బాయ్ వద్దులే, నీతో నాకెందుకు కానీ. బాగున్నాయి జింకలు అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి. మన దగ్గర ఆవులు దూడపిల్లు ఎలా కనిపిస్తే ఇక్కడ జింకలు అలా కనిపిస్తున్నాయి రోజ్ ఐలాండ్లో. ఎవరైనా జింకలు చూద్దామన్నా ఇక్కడికి వచ్చేవచ్చు, పర్లేదు. రోజ్ ఐలాండ్లో మంచిగా జింకలు ఉన్నాయి ఎక్కువ. మొత్తం ఈ కోకోనట్ తోటలో అలా వదిలేశారు ఇడ్లీ. ఈ ఐలాండ్లో ఉంటాయి జింకలు, వదలడం కాదు, మొత్తం ఈ రోజ్ ఐలాండ్ మొత్తం జింకలు ఉంటాయి. అండ్ ఆ పైకి కూడా ఉన్నాయి, చాలా జింకలు ఉన్నాయి. వీటిని ఇలాగా ఏమనకుండా మనం చూసుకుంటే చాలు. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఓల్డ్ బిల్డింగ్, ఇది సబార్డినేటెడ్ క్లబ్, అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు కట్టింది ఇది. చూసారా సబార్డినేట్ క్లబ్, మొత్తం పాతబడిపోయిపోయాయి. ఇప్పుడు కావాలంటే ఇక్కడ దీని గురించి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అప్పట్లో ఇదిగోండి ఇలా ఉండేది బ్రిటిష్ వాళ్ళ టైంలో, ఇప్పుడు ఇలా ఉంది. ఇదిగోండి ఇదే ప్రెస్బైటేరియన్ చర్చ్, పీ చర్చ్ అంటారు, కనిపిస్తుంది కదా ప్రెస్బైటేరియన్ చర్చ్ ఇదన్నమాట ఆ చర్చ్. ఈ ముందుకైతే వెళ్దాం లెఫ్ట్ సైడ్. జింకలు ఎక్కడికక్కడే ఉన్నాయి, అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తిరుగుతూనే ఉన్నాయి. వీటికి ఫుడ్ అనేది ఎలాగో తెలియదు, ఈ అడవిలో తింటాయా లేకపోతే ఎవరైనా వచ్చి పెడతారా అదే అర్థం అవ్వట్లేదు. ఇటు ఫుడ్ పెడుతున్నట్లు ఆన వాళ్ళు ఏం లేదు ఇక్కడ, చూడాలి మరి ఏముంటుందో. చూడండి మొత్తం కిందన బంకర్లు, ఆ రూమ్లు ఎన్నో ఉన్నాయి, మొత్తం పాడైపోయాయి. ఇక్కడ కిందన ఏదో చనిపోయినట్లుంది, స్మెల్ వస్తుంది, కుళ్ళిపోయింది, ఏదో చచ్చిపోయి ఉంటుంది మేబీ. చూడండి రూమ్స్ చూడండి, పాడుపడిపోయి మొత్తం. అప్పట్లో బ్రిటిష్ టైంలో ఇక్కడ అంతా ఉండేవారు ఈ రోజ్ ఐలాండ్లో. కనిపిస్తుంది కదా ఇదైతే పవర్ హౌస్, ఆ లోపలికి మనకి ఎలా లేదు, అది పవర్ హౌస్ అది. చూడండి ఇక్కడ నుంచి పవర్ జనరేట్ అవుతుందేమో మేబీ, సౌండ్ కూడా వస్తుంది ఆ లోపల నుంచి, పవర్ హౌస్ లోపల నుంచి. మన జింక చూసారా లోపలికి వెళ్ళిపోయింది, కంచి వేసారు కానీ లోపలికి ఎలాగో వెళ్ళిపోయింది. మనం ఇప్పుడైతే డిఫెన్స్ ఏరియాలోకి అయితే వచ్చాం, ఇదంతా డిఫెన్స్ ఏరియా చూసారా. ఇక్కడ ఉన్నది ట్రూప్స్ బ్యారక్ అంట ఇది బిల్డింగ్. చూడండి ట్రూప్స్ బ్యారక్ దేనికో తెలియదు ఈ బిల్డింగ్, ఇక్కడ చదివి తెలుసుకోవచ్చు. నైన్టీన్త్ సెంచురీలో కన్స్ట్రక్ట్ చేశారంట, సూపర్. బ్రిటిష్ వాళ్ళు మామూలు కాదు అసలు. సరే వెళ్దాం బిల్డింగ్లోకి, మన వాళ్ళు కూడా వెళ్తున్నారు బిల్డింగ్లోకి. బాబా ఇది బిల్డింగ్ ఎంత ఎత్తుంది చూడండి. మన వాళ్ళు ఇప్పుడు దీన్ని రెనోవేషన్ చేసి మీద షటిల్ వేశారు. చైర్ చూడండి ఎలా ఉందో, లోపల బిల్డింగ్ ఇలా ఉంది. ట్రూప్స్ బ్యారక్ ఇలా ఉంది బిల్డింగ్, చాలా నిశ్శబ్దంగా ఉంది, మాట్లాడితే ఫుల్ రీసౌండ్ వస్తుంది. మొత్తం పాడైపోయింది లోపల చూసారా, నాచు పెట్టేసి
ఎండలకి వానలకి తుఫాన్లకి. ఇప్పుడు ఇటు సైడ్ బీచ్ ఉంది, అడవిలో ఉంది, ఇక్కడ చాలా భయంకరంగా ఉంది. ఇటు ఇక్కడ చూడండి ఎంత భయంకరంగా ఉందో, మా దెయ్యాలు దెబ్బలా ఉంది ఇదంతా. చూడండి మొత్తం పాడుపడిపోయింది. ఆ మర్రి చెట్టు చూడండి ఎలా పుట్టిందో దాని లోపల నుంచి. బాబా ఉండే ఎంత పెద్ద మర్రి చెట్టు, నైట్ టైం కానీ ఇక్కడికి వస్తే పని అయిపోద్ది ఇంకా. వారి నాయన ఆనాటిది ఇది బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉన్నది, మొత్తం పాడుపడిపోయి మొత్తం వాటిలో నుంచి చెట్లు పుట్టిసేయకంగా. సరే ఇంకా బిల్డింగ్ మాత్రం ఉంది ఏదో అలాగా, అది కూడా కొన్నాళ్ళకి ఇంక పోద్ది. మొత్తం నిర్మానుష్యంగా ఉంది మొత్తం చూడండి. ఇటుకు చూడండి ఇన్ని సంవత్సరాలైనా ఎంత గట్టిగా ఉందో, ఎంత గట్టి కొట్టినా తిరగట్లేదు చూసారా. అది అప్పట్లో క్వాలిటీ అంటే కోటలు ఎందుకున్నాయి ఇన్ని రోజులు, ఈ కాలంలో కూడా కొన్ని కోటలు ఇంకా పాడుపడకుండా ఉన్నాయంటే మరి అప్పట్లో కట్టడం అలాంటిది. చూడండి ఇటుకు ఎంత స్ట్రాంగ్ ఉందంటే అంత గట్టి కూడా తిరిగింది, అది చాలా గట్టుకున్నాయి. పాడుపడిపోయి ఇటుకలు రాలిపోయాయి కానీ ఇటుకలు అయితే విరిగిపోలేదు చూసారా. ఇటుకలు ఎలాగే ఉన్నాయి, బ్రిక్స్ అలాగే ఉన్నాయి. అవి చూడండి ఎంత గట్టిగా ఉంది, వందల సంవత్సరాలైనా ఇంకా గోడలు పడిపోకుండా ఉన్నాయంటే గ్రేట్. ఈ రోజుల్లో కట్టే బిల్డింగ్లు 50 సంవత్సరాలు ఉన్నాయి గ్రేట్. ఇప్పుడైతే మనం నావెల్ కోస్టల్ బ్యాటరీలోకి అయితే వెళ్తున్నాం. ఇది నావెల్ కోస్టల్ బ్యాటరీ. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫీడింగ్ యానిమల్స్ ఈ స్ట్రిక్ట్లీ ప్రోహిబిటెడ్ అని ఉంది, అంటే మనం జింకలకి వాటికి వీటికి ఫుడ్ పెట్టకూడదని రాస్తున్నారు. నావెల్ కోస్టల్ బ్యాటరీ. ప్రజెంట్ మేము కొబ్బరి బొండలు తాగడానికి వచ్చాం, ఆల్రెడీ బొండం ఒకటి తీసుకున్నాం. ఇది 50 రూపాయలు అంట ఇక్కడ చూసారా. ఇక్కడ చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే మేడ్ ఇన్ గన్ ట్రయల్స్ అయితే 105 mm LFG 30 March 2022 అయితే ఇక్కడ చేశారు. మేడ్ ఇన్ గన్ ట్రయల్స్ అంట. ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఒక రాయితో అయితే ఇక్కడ శిలాపథకం లాంటిది ఒకటి రాయించారు. మేడ్ ఇన్ గన్ ట్రయల్స్ అయితే జరిగాయి అంట ఈ ఏరియా నుంచి అయితే. ఇంకా ముందుకెళ్ళి అయితే చూద్దాం ఇంకేమైనా ఉన్నాయేమో. ఆ కిందకైతే లైట్ హౌస్ ఉంది, చిన్నది లైట్ హౌస్, పెద్దదేం కాదు. ఇదిగోండి కిందనైతే ఇలా ఉంది, అది నార్త్ బైల్యాండ్ చూసారా. అది నార్త్ బైల్యాండ్, ఇది కోకో ఐలాండ్. ఇట్లా ఉంది ఇక్కడ నుంచి వ్యూ, చాలా బాగుంది. వ్యూ అయితే చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ చూడండి రోజ్ ఐలాండ్ వాజ్ రీనేమ్డ్ యాజ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్. నరేంద్ర మోదీ గారు అయితే ఈ రోజ్ ఐలాండ్ నేమ్ని చేంజ్ చేస్తారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్గా పెట్టారు. ఇదే కాదు ఇంకా కొన్ని ఐలాండ్స్ని మార్చేశారు ఇలాగని. హావ్లాక్ ఐలాండ్ని, నెక్స్ట్ ఇవి ఉన్నాయి కదా స్వరాజ్ ద్వీప్ అని, ఇలా చాలా ఐలాండ్ నేమ్స్ని మార్చేశారు. ఎందుకంటే వాళ్ళందరూ బ్రిటిష్ వాళ్ళ నేమ్స్ పెట్టేసి వెళ్ళిపోయారు అప్పట్లో. ఈ ఐలాండ్స్కి అన్ని బ్రిటిష్ వాళ్ళ నేమ్లు పెట్టారు కాబట్టి ఇప్పుడు మన ఇండియన్ నేమ్సే ఉండాలని మన నరేంద్ర మోదీజీ అయితే మార్చేశారనమాట నేమ్స్ అయితే. అది మ్యాటర్. అండి ఇప్పుడైతే మనం స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చాం. అప్పట్లో స్విమ్మింగ్ పూల్ చూడండి, అప్పట్లో ఇలా ఉండేది చిన్న స్విమ్మింగ్ పూల్ అంటిది. ఇప్పుడు చూసేద్దాం ఒకసారి. సముద్రానికి ఆనుకొని పక్కనే ఉంది స్విమ్మింగ్ పూల్, మొత్తం పాడైపోయింది చూడండి. అప్పటి స్విమ్మింగ్ పూల్ ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి. అప్పట్లో ఇలా కట్టడమే మెచ్చుకోవచ్చు, బ్రిటిష్ మాయలు ఎంజాయ్ చేసుకోవడానికి కట్టి ఉంటారు. అలా బీచ్ వ్యూ చూస్తూ స్నానాలు చేసుకోవడానికి బాగుంటుంది, బాగుంది స్విమ్మింగ్ పూల్ అయితే బాగుంది. కానీ మెయింటెనెన్సింగ్ ఉంటే బాగుండు, మనం కూడా మన వాళ్ళు ఎవరైనా వచ్చినా టూరిస్టులు గట్రా ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. అసలు మెయింటెనింగ్ చేయట్లేదు, చేయట్లేదు ఎందుకులే అని ఈ ఐలాండ్లో ఇంకెందుకని.